ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే కొద్ది రోజుల తర్వాత మర్చిపోవడం అనేటువంటిది మానవ సహజం అటువంటిది పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని గురించి తలుచుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన నేర్పు నైపుణ్యం పరిపాలన దక్షతకి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం అంటే రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేశాడు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచన చేశాడు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాడు మరి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి జలయజ్ఞం పేరుతో సాగునీరు అందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి పనులు రాజశేఖర్ రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అవి కుంటుపడడం జరిగింది ఉన్నత నడకన నడిచాయి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా 2009కి ముందు రాజశేఖర్ రెడ్డి గారు వాటికి శంకుస్థాపనలు చేస్తే దాదాపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దాకా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మరలా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన చేసినటువంటి సంఘం నెల్లూరు బ్యారేజీల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఈ జిల్లా రైతాంగానికి సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది అని సందర్భంగా తెలియజేస్తూ రైతు అభివృద్ధి కోసం రైతు సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రజల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానన్నటువంటి మాటకు కట్టుబడి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఆ సంక్షేమ కార్యక్రమాలని సమగ్రంగా సంపూర్ణంగా అందజేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మహానేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర రైతాంగం మీద ఎల్లవేళలా ఉండాలని మరీ ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా నిండు నూరేళ్లు వదిలేటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 14వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పేద ప్రజలకు ఇల్లు కట్టించి పెన్షన్లు ఇచ్చి ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు ఎన్నో గుర్తుకొస్తాయి. జోహార్ వైఎస్ఆర్. ఒక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి భారతీయ దగ్గర కూడా కంటతడి పెట్టించిన రోజు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం చెందిన రోజు. 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి కూడా ఏ ఒక్కరు కూడా మర్చిపోలేనటువంటి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా అనేకమైనటువంటి పథకాలను తీసుకురావడం వాటిని సమగ్రంగా కూడా అందరికీ కూడా అందేలాగా ఆయన చేసినటువంటి పాలన ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శకమైంది. అయితే 14 సంవత్సరాలు పూర్తయింది అన్న బాధ అయితే కొంత ఉన్నప్పటికీ కూడా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గత 4.5 సంవత్సరం నుంచి కూడా ఆయనను మించినటువంటి పాలనను అందిస్తూ సంక్షేమంలో ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా సగర్వంగా వారి ఇంటి దగ్గరే కూర్చొని అన్ని పథకాలను కూడా అందుకోగలిగినటువంటి ఒక గొప్ప పరిపాలనను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నందువల్ల రాజశేఖర రెడ్డి గారి మరణం యొక్క లోటును కొంతవరకైనా తీర్చగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఘనంగా ఈరోజు అనేక 100ల మంది కార్యకర్తలతో ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా కూడా ఉంది.